Hi my dear children, welcome to QT TLMN Creations. ఈ వీడియోలో విద్యావారధి సెకండరీ లెవెల్ తెలుగు మీడియం 8వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము వర్క్షీట్ నెంబర్ 4 గురించి చర్చించుకుందామా చిల్డ్రన్. సాధన పత్రం 4 ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, మిశ్రమంలో ఉన్న పదార్థాలు పరిమాణంలో పెద్దదిగా ఉన్నప్పుడు వాటిని వేరు చేయటకు డాష్ పద్ధతిని ఉపయోగిస్తాం. జల్లడను ఉపయోగిస్తాం మనం. జల్లడ పడితే లావుగా ఉండేటివి జల్లడలో పైన మిగిలిపోతాయి, చిన్న చిన్నటివి కిందికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్, ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను డాష్ అంటారు. దీనిని ఉత్పతనం అంటాం, సబ్లిమేషన్ అని అంటాం. ఉత్పతనం నెక్స్ట్, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలకు డాష్ స్వభావం ఉంటుంది. వీటికి ఆమ్ల స్వభావం ఉంటుంది, అందుకే అవి ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఎస్, సిట్రిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము. ఇటువైపు నిమ్మకాయ, టమాటా, పెరుగు ఇచ్చారు. సో సిట్రిక్ ఆమ్లం, నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, కొంతకు మ్యాచ్ చేసుకుంటాం. లాక్టిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం వచ్చేసి పెరుగులో ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హైడ్రోజన్ను హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. నెక్స్ట్, మిథైల్ ఆరెంజ్తో ఆమ్లము ఏ రంగునిస్తుంది? మిథైల్ ఆరెంజ్తో ఆమ్లాలు ఎరుపు రంగునిస్తాయి. అవే క్షారాలు అయితే నీలి రంగుని ఇస్తాయి. ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేటి ద్వారా వేరు చేయగలము? ఎస్, ఇంతకుముందు పైన చెప్పుకున్నాం కదా, అదేవిధంగానే జల్లడను ఉపయోగిస్తాము, లేదంటే ద్రవాలు అయితే కనుక వడపోతని ఉపయోగిస్తాం అన్నమాట. కాబట్టి జల్లెడ మరియు వడపోత. నెక్స్ట్, ఈ క్రింది పేరా చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లక్షణాలు. ఏవి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయో అవి క్షార లవణాలు. కొన్ని లవణాలు ఎరుపు నీలి లిట్మస్ల రంగులలో ఎలాంటి మార్పును కలిగించవు, అవి తటస్థ లవణాలు. పైన ఇచ్చిన పేరు ఆధారంగా లవణాలు ఎన్ని రకాలు? ఇక్కడ లవణాలు ఎన్ని రకాలు చెప్తున్నానంటే 3 రకాలు: ఆమ్ల లవణాలు, క్షార లవణాలు, తటస్థ లవణాలు. 3 రకాలు లవణాల రకాలను తెలపండి. లవణాల రకాలు ఆమ్ల లవణాలు, క్షార లవణాలు, తటస్థ లవణాలు. నెక్స్ట్, ఏదైనా ఒక లవణం యొక్క రసాయన నామం రాయండి. మనం సాధారణంగా ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఉప్పు ఉంది కదా, ఇది కూడా లవణమే. సో సాధారణ ఉప్పు. ఉప్పు యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్. ఇంకా లవణాలు చాలానే ఉన్నాయి, సోడియం కార్బనేటు, ఈ విధంగా ఉన్నాయి ఇంకా లవణాలు. అయితే మనకు కావాల్సింది ఇక్కడ ఒకటి అడిగినారు కాబట్టి ఒకటి రాసుకున్నాము. సాధారణ ఉప్పు, రసాయనం సోడియం క్లోరైడ్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో మరొక అంశం గురించి చర్చించుకుందాం. అంటిల్ దెన్ బై చిల్డ్రన్.